ఇస్రా మరియు మేరా సందర్భంగా ప్రొఫెసర్ అసలు వారి మీద ఐదు పట్ల నమాజ్ ఎలా విధిగా విధించబడింది అన్న వివరాలు ఇచ్చానని నేను ఇంతకుముందు చెప్పినట్టు వచ్చే వారం ఉంటాయి. సరేనా? అయితే ఐదు పూటల నమాజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సందర్భంగా లభించిన మహాకానుక. ఈ కానుక లభించింది అని తెలియగానే సహాబాలు సంబరాలు చేస్తున్నారు. ఎందుకు? అల్హమ్దులిల్లాహ్, రోజుకి ఐదు సార్లు అల్లాహతో సంభాషించే సువర్ణ అవకాశం లభించినందుకు. అది కూడా అన్య యొక్క మత ప్రజలు ప్రార్థన చేయడం లేదా, వాళ్ళు పూజలు చేయడం లేదా, వారి యొక్క పునస్కారాలు చేయడం లేదా, బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్. ఎవరికి నిజారాధునిక కాదు. వారు నమ్ముకున్న దైవాలకు, వారు పెట్టుకున్న పేర్లకు, వారు సృష్టించుకున్న యొక్క దేవుళ్లకు. అయితే అల్హమ్దుల్లా, మనం నిజ దైవమైన అల్లాహను రోజుకి ఐదు సార్లు సంభాషించే భాగ్యం దేని ద్వారా మనకు లభించింది అంటే అది కేవలం కేవలం నమాజు ద్వారా మాత్రమే లభించింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అస్సలాతు ఇమాదుద్దీన్, నమాజ్ ధర్మానికి స్తంభం వంటిది. పమన్ అకామహ అకామద్దీన్, పమన్ హదమహ హదమద్దీన్. దాన్ని స్థాపించిన వాడు ధర్మాన్ని స్థాపించిన వాడు అవుతాడు, దాన్ని కూలదోసిన వాడు మొత్తం ధర్మాన్ని కూలదోసిన వాడు అవుతానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ ప్రజలు వచ్చి, తాయిఫ్ ప్రజలు తెలుసు కదా, చాలా సుదీర్ఘమైన చరిత్ర. నిజంగా ప్రవక్త చరిత్ర అంటే ఒక ప్రతీత అనేది వచ్చేసింది నాకు ఎక్కడో అర్థం లేదా. తాయిఫ్ ప్రజలు అంతగా హింసించారు కదా సార్. ఏనా బాగా గమనించండి, అల్లాహ్ రక్షకుల్ని ఎక్కడి నుంచి ప్రసాదిస్తారంటే భక్షకుల మధ్య నుండే ప్రసాదిస్తారు. ఈ రోజు కత్తులు పటాలు పట్టుకుని చిన్నపిల్లల చేతుల్లో కత్తులు ఇచ్చేసి ట్రైనింగ్లు ఇచ్చుకుంటే మా యొక్క యువకులు చూసి బెబులెత్తిపోతున్నారో ఏమో, ఏమవుతుంది ఏమవుతుంది చంపేస్తే, ఏమవుతుంది చంపేస్తే, అహద అహద అంటూనే కదా గులాబ్ రజాసం కష్టాన్ని భరించింది, ఆ రాళ్ళని మోసింది, ఆ కష్టమైన యొక్క మొత్తం చిత్రహింసని భరించింది. ఏమంటారు ఆయన, ఏం చేశారు, ఏం చేశారు, ఏం చెప్పారు ఆయన, అహాజ్ అహాజ్ ఆయన అలా చెప్పడానికి బంధువులు అల్లాహ్ ప్రభువులు ఎక్కడ ఆయన గాఢ వినిపించాడు, ఎక్కడ వినిపించాడు ఆయన, ఇస్రా మీరా సందర్భంగా ఏడు ఆకాశాల పైన ఆయన గాఢ వినిపించాడు అల్లాహ్. కనుక ఈ రోజు మనకు విశ్వాస స్థాయి ఎలా ఉందంటే ప్రాణం కావడం జై శ్రీరామ అన్నారంటే అనేస్తున్నాం లేదు. మనం ఏమన్నా ఇక్కడ అల్లాహు అక్బర్ తీసేస్తావా, ముందు వచ్చేస్తావా, చంపేస్తావా, చంపే చచ్చిపోతా, నిన్ను హత్య చేసినా లేదంటే సజీవంగా ఉంచేసి కాల్ చేసినా నువ్వు మాత్రం అల్లాహం తప్ప నీ ఆరాధించు. కనుక ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు గమనించినట్లయితే కేవలం ముస్లిం అన్న కారణంగా ముస్లిం పిల్లల్ని రోడ్డు మీద వేసేసి చెత్త చెదారం వారి మీద వేసి నిప్పటి చేస్తున్నారు. వారు కోరుకుంటున్న దేవుడు తెలుస, వేరే దేవీ లేదు, ధర్మాన్ని వదిలేయండి, ఆ పిల్లలు కాలిపోతున్నారు కానీ ధర్మాన్ని కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని హత్య చేయడానికి ఎవరు బయలుదేరాడు, ఎవరు బయలుదేరారు సార్ ప్రవక్త ముహమ్మద్ హత్య చేయడానికి, కడవాలను పట్టుకొని ఎవరు బయలుదేరాడు, ఉమర్ రజిల్లాహు అన్హు బయలుదేరాడు అవునా కదా, చంపాలని బయలుదేరిన వ్యక్తి తర్వాత ఏమయ్యాడు, రక్షకుడు మారిపోయాడు అవునా కదా, భక్షించాలని బయలుదేరాడు, ఇంకా అయిపోవాలి ఈ రోజుతో ఇటో అటో తేలిపోవాలని బయలుదేరిన ఉమాపతిని ఇస్లాం స్వీకరించి ఆ తర్వాత అదే కరవాలను పెట్టుకుని ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. ప్రవక్త ముసలి ఈగ పడిన ఈగను కూడా చంపేయడానికి సిద్ధంగా ఉండేవారు. అసలు ఆయన మారిపోయాడంటే అన్ని మార్చింది ఎవరు, ప్రవక్త సురేష్ వారు కూడా దువా చేశారు, అల్లా ఉమర్ ద్వారా ఇస్లాంకి శక్తిని ప్రసాదించు అని అల్లా ఆయనకు సన్మార్గాన్ని పొందాను. అల్లాహ్ కలిస్తే ఇంచా అల్లాహ్ ఇంచా అల్లా అయినా యోగి ఆదిత్యనాథ్ కానీ ఇంకా వేరు కానీ ఎవరికైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్మార్గానికి వస్తారు, ఆశాభావంతో ఉండాలి కానీ పరిస్థితులను చూసి మేము విమలెత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం నమ్ముకున్న దేవని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సోదరులారా. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ ఇస్లాం స్వీకరించారు, ఎవరు సార్ గమనించండి, తాయిఫ్ మొత్తం ఇస్లాం స్వీకరించింది తెలుసు కదా. ఇస్లాం చూసిన తర్వాత అనుమతి కోరుతుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మాకు హజ్ నుండి మినహాయింపు ఇవ్వండి అన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓకే మీ మీద హజ్ చేసుకోండి, వారి మాకు జకాత్ నుండి మినహాయింపు ఇవ్వండి, ఓకే మీ మీద జకాత్ వేసుకోండి, వారైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఉపవాస రమదాన్ ఉపవాసం నుండి మినహాయింపు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓకే మీకు రమదాన్ ఉపవాసం కూడా వేసుకోండి. ఎందుకు? ప్రారంభంలో ఇంకా శిక్షణ అవసరం ఉంది కదా. తర్వాత వారన్నారు మాకు నమాజ్ నుండి కూడా మినహాయింపు, దేని నుండి నాయకు ఉంటారు, నమాజ్ నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు
నమాజ్ లేని మత ధర్మంలో శుభమే లేదు, నమాజ్ లేని మత ధర్మంలో శుభమే లేదు. కనుక మీరు నమాజ్ చదవండి, ఇతరులు ప్రవర్తిస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉండండి. మీరు నమాజ్ క్రమం తప్పకుండా చేస్తారు, చేసిన తర్వాత జకాత్ కూడా ఇస్తారు, రమదాన్ ఉపవాసాలు ఉంటారు కూడా ఉంటారు, అది విధుల్ని కూడా చక్కగా నిర్వర్తిస్తారు. ప్రవర్తిస్తూ చెప్పినట్టే అన్ని అల్హమ్దులిల్లాహ్ జరిగిపోయాయి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఒక మాట ఏంటంటే, విశ్వాసి జీవితం నుండి తుదిసారి అతని జీవితం నుండి తుదిసారిగా వెళ్లిపోయాక సత్కర్మ ఏది అంటే, ఒక వ్యక్తి నమాజ్ చదవడం లేదంటే అతని జీవితంలో శుభం లేదు. శుభం తాలూకు చివరి విషయం ఏంటి? నమాజ్. కనుక మన ఇస్లాం స్వీకరించడం ముందు ఏం చేసేవాళ్ళని అంటే నమాజ్ చదవడం. ఏమి తెలియదు, సూరత్ ఫాతిహా తెలియదు, సుభానల్లాహ్ తెలియదు, అల్హమ్దులిల్లాహ్ తెలియదు, కానీ ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అయినప్పటికీ మొదటి పని ఏం చేసాం మనం? నమాజ్ చేసాం. అంటే మన జీవితంలో ప్రవేశించిన కనీస శుభం నమాజ్, చివరిసారిగా వెళ్ళిపోయే శుభం కూడా ఏమిటి? నమాజ్. అంటే నమాజ్ ఉంటేనే శుభం, నమాజ్ లేకపోతే శుభం లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక రేపు నరకవాసుని ఉద్దేశించి తన దైవదూతలు అడుగుతారు, మా సలకకు సకర్ సకర్ అంటే నరకపు యొక్క లోయల్లోని ఒక లోయ గుర్తుపెట్టుకోండి, సకర్ అని సపరేట్ ఇది మార్చలక కుంపి సకర్. ఈ సకర్ నరకంలో మిమ్మల్ని ఏ విషయం పడవేసింది అంటే దానికి సమాధానంగా వారు చెప్పే తొలి సమాధానం ఏమిటది సార్? లం నకు మినల్ ముసల్లిన్. మేము నమాజ్ చదివే వాళ్ళము, నమాజ్ చదవని వాళ్ళ కోసం అల్లా ప్రత్యేకమైన నరక లోయను సిద్ధపరిచి పెట్టాడు. అంటే నమాజ్ చదవకూడదు ఎంత తీవ్రమైన విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. కనుక గమనించండి, ఇలా దీని వెనకాల చాలా ఉన్నాయి, అయితే ముక్తసరిగా దీంతో ముగిద్దాం. 12వ విషయం సామాజిక రుగ్మతుల పర్యవసానం. సరేని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేరా సందర్భంగా కొన్ని దృశ్యాలు ఆయన చూశారు, స్వర్గనరకాల సందర్శించిన కొన్ని దృశ్యాలను చూశారు. అందులో వ్యభిచారం చేసేవారు కానీ, వడ్డీకి తన ఇచ్చేవారు కానీ, లేదంటే దౌర్జన్యం చేసేవారు కానీ, వీళ్ళందరి యొక్క పర్యవసానాన్ని ప్రవక్త ముస్లిం చూపించడం అనేది లేదు. అంటే ఇవన్నీ సామాజిక రుగ్మతలు. ఇవన్నీ అండి సామాజిక, అంటే ఇవి ఉంటే సమాజం పాడుబడమే కాకుండా రేపు పరలోకంలో కూడా భయంకరమైన శిక్షలు ఉంటాయన్నక హెచ్చరిక అల్లాహ్ సుబ్హానహు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క సామాజిక రుగ్మతని కూకటి వేళతో మీరు వెళ్ళినంత ప్రకటించండి, ఇవి ఉండకూడదు అనేక సంకేతాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు ఇచ్చేశాడు. కనుక షరాబ్ను అల్లాహ్ తాలా తర్వాత నిషేధించారు, సారాయి అవునా కదా, ముందే నిషేధించేశారా, తర్వాత నిషేధించిన రోజు ఏం జరిగింది? మదీనా వీధులన్నీ సారాయి. అంటే విశ్వాస స్థాయి ఎక్కడికి చేరుకుంది అంటే వారికి ఇష్టమైన ఇష్టపు కూడిన ఒక విషయాన్ని వారు తెలియటానికి వాళ్ళకు కష్టంగా ఉండేది కాదు. ఈ రోజు గమనించారంటే పాన్ ప్రాణం వదలేదానని అంటే కష్టం, సిగరెట్ తాగడం వదలడం ఎవరంటే ఎందుకు, ఇష్టమైన వస్తువు అది మంచిదైనా చెడ్డదైనా సరే వదులుకోవాలంటే సులభంగా సాధ్యం కాదు. అయితే ప్రొఫెసర్ ఇచ్చిన తర్ఫీదు ఎలాంటిది అంటే, సారాయి నిషేధించబడింది అని వినగానే మొత్తం కుండలు ఏవైతే దాచిపెట్టుకున్నారో, సారాయి పాత సారాయి ఈ సారాయి ఆసరు అన్ని ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా, అన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు వీధులు పారవేశారు. కనుక గమనించాల్సిన క్వశ్చన్ సోదరులారా, ఈ యొక్క సామాజిక యొక్క రుగ్మతలు ఏవైతే ఉంటాయో సామాజిక పీల్చి పిప్పి చేసేస్తాయి, మొత్తం తన ఏమంటారు దాన్ని చీడ పట్టినట్టుగా సమాజాన్ని మొత్తం ఏం చేస్తాయి, సాప కింద నీరులా ప్రవేశించి మొత్తం సమాజాన్ని ముంచేస్తాయి. కనుక మేరా సందర్భంగా ఇలాంటి యొక్క రుగ్మతల్ని నిర్మూలించాల్సింది అల్లాహ్ సుబ్హానహు ఉపదేశించడం జరిగింది. సరేని ఇంకా తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే 13వ పాఠం, ఇస్లామియ సామ్రాజ్య స్థాపన సూత్రాలు. ఇస్లామియ ఆలోచిస్తున్నారు, నేను చెప్తున్నమాట ఏదో పెద్ద మాట చెప్పేశారంట, అయితే నేపథ్యం ఆలోచిస్తున్నాను, ఎక్కడ ఉన్నాం ప్రభుత్వం, ఎలాంటి స్థితిలో ఉన్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నాను, రక్షణ లేదు, ఇస్లాం స్వీకరించిన వారికి రక్షణ లేదు అవునా, అలాంటి దయనీయ స్థితిలో అల్లా సుబ్హానహు వతాలా బయటికి తీసుకొని ఓదార్పు యాత్ర అన్నారు కదా సార్, ఇదేం సార్ అల్లా వాయిల్ చేస్తున్నారు అనుకుంటున్నారా, ఏం బాధ్యత ఇచ్చాడు అల్లా సుబ్హానహు వతాలా? ఇస్లామీయ సామ్రాజ్య స్థాపన బాధ్యత ఇచ్చాడు ఎవరికి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఎక్కడ సూరతులు ఇస్రా మీరు చదివినట్లయితే 14 లేదా 16 ఆదేశాలతో కూడిన యొక్క మేనిఫెస్టోను అల్లాహ్ ప్రవక్తలకు ఇచ్చి దీని ఆధారంగా మీరు నవ సమాజ నిర్మాణం జరపాలి అని అల్లాహ్ ఉపదేశించడం అనేది జరిగింది. కనుక దాని తర్వాతే అనేది పావులు కదపడం కానీ, ఆ తర్వాత విజృంభించడం కానీ, ఆ తర్వాత విజయాలు సాధించే ఇవన్నీ తర్వాతే చోటు చేసుకున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి సోదరులు. కనుక ఇది ఒక విషయం సరేని. అలాగే యూదుల నుండి ఉండనే ఉంటుంది, యూదులు బహుదైవ ఆరాధకులు మామూలుగా ఉండనే ఉంటుంది, దాన్ని పక్కన పెడతాం. విశ్వాస బలంతోనే విజయం. ఏం సార్ ఇది విశ్వాస బలంతోనే విజయం అని ఇక్కడ టాబ్లెట్ పెట్టింది ఏంటి దీనికి అర్థం? బాగా గమనించండి, ఇంతకుముందు మీకు చెప్పాను సాయపు నుండి తిరిగి వచ్చినప్పుడు అనేక మంది ఈయన పరిస్థితి ఎలా ఉంది మమ్మల్ని ఎక్కడ కాపాడతానని ధర్మపరచలేదు. రెండవది మేరా జరిగిన తర్వాత ప్రొఫెసర్స్ వచ్చి సంఘటన వినిపిస్తే దాదాపు వ్యక్తులు ధర్మపరచలేదు. జరిగే విషయాలా, అయ్యే విషయాలా, పోయే విషయాలా, ఇప్పుడు ఏదో చెప్తున్నారు వింటున్నామని, ప్రతి వింటున్నామని ఏదో ఒకటి చెప్పేయడమే అని కానీ దాదాపు వ్యక్తులు ధర్మపరచలేదు. ఎందుకు అలా సుమాత్ర ఇలా చెప్పాడు? ఎందుకంటే ఈ తుప్పుని వదలగొడితేనే అసలైన యొక్క వస్తువు అనేది మిగులుతుంది. కనుక విశ్వాస పరీక్ష పెట్టాడు. ఎందుకు? మదీనాలో సమాజ స్థాపన జరగాలి అంటే ఈ తుప్పు ఉంటే జరగదు. ఈ తుప్పు ఉంటే, ఈ బలహీన విశ్వాసులు ఉంటే ఆ నవ సమాజ స్థాపన జరగదు. బలమైన విశ్వాసం గలవారు ఉండాలి. వారు ఎలాంటి స్థితిలో కూడా వారి యొక్క విశ్వాసం అనేది చలించకూడదు. కనుక సహవాల గురించి ఏమవుతుందో తెలుసా? ఈ రోజు మనం శిశువు యొక్క పెరిగే క్రమాన్ని అల్హమ్దులిల్లాహ్ మనం ఫోటోలో చూసుకుంటాం, సహవాల కాలంలో ఉండేనా? కనుక సహవాల గురించి వస్తున్న మాట ఒకసారి గమనించండి. అప్పుడు వారికి తెలియదు వాళ్ళు విశ్వసించారా లేదా. వాళ్ళని వాళ్ళని ఇప్పుడు బతికించి ఈ దృశ్యాన్ని చూపించిన వారి విశ్వాసంలో ఇసుమంత తేడా కూడా. అలాంటి గొప్ప విశ్వాసులు ఏమో సహాబ. కనుక అల్లాహ్ సుబ్హానహు ఏమన్నారు? ముందున్నవారు ముందే ఉంటారు. వాళ్ళెవరు? ముందున్నవారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అవో ముందే ఉంటారు. వెనక జరగడం అనేది మనం వారి వెనకాల వచ్చిన వాళ్ళం. కనుక సోదరులారా, అలాంటి యొక్క విశ్వాస బలం గల వ్యక్తుల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సంఘటన ద్వారా తయారు చేశారనే విషయం మనం ఇక్కడ గమనించాలి. తర్వాత దాదాపు 15వ యొక్క విషయానికి మనం వచ్చేసాం. అదేమిటి? అల్లాహ్ దర్శనం. అదేమిటి సార్? అల్లాహ్ దర్శనం. సరేనే, జరుగుతుందా లేదా అని ఇస్లాం ఎలా సందర్భంగా ఉన్న వివాదం ఒక వివాదం అంటే ప్రాంతం అల్లాను సందర్శించారా లేదా, చూశారా లేదా, సరేనా? అది ఒకటి. కనుక ఇదే విషయాన్ని హజరత్ ఆయిషా అనహా గారు అంటే విశ్వాసం మాతృమూర్తి అలాగే ప్రొఫెసర్ సతీమణి ఆయన దగ్గర వెళ్ళి అడిగినప్పుడు ప్రొఫెసర్ అల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహను దర్శించుకున్నారా, సహాబాకే డౌట్ వచ్చింది, ఇక ఎప్పుడు వచ్చిన రావడం పెద్ద విషయం కాదు. హజరత్ ఆయిషా రజిల్లాహు అన్హా ఉన్నారు, మీకు కలిగిన ఈ సందేహమే నాకు కలిగింది, మీకు కలిగిన సందేహమే నాకు కలిగింది, నేను ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదించి అడగ్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి ఇచ్చిన సమాధానం ఏంటి? నూరున్ అల్లాహ్ అఖండ జ్యోతి, నేను ఆయన ఎలా చూడగలను? దాన్ని బట్టి ఏం చేసింది? అల్లాహ్ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దర్శించుకోలేదు. అయితే మనం ఇక మీద దర్శించుకోలేమా అంటే ఖచ్చితంగా దర్శించుకుంటాము. ఎప్పుడు సార్? కనుక అల్లాహ్ సుబ్హానహు చెప్తున్నారు, వుజూహున్ యౌమఇజిన్ నాదిరా, ఆ రోజు కొన్ని ముఖాలు ఉంటాయి అవి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి, ఇలా రబ్బిహా నాదిరా, తమ ప్రభువుని అవి దర్శించుకోవడంలో లీనమై ఉంటాయి అని అల్లాహ్ సరే. కనుక హదీసులో వస్తున్న వివరణ ఏమిటంటే స్వర్గ అనుగ్రహాలు ఒక అనుగ్రహం మరో అనుగ్రహానికి అస్సలు సరితూగకుండా ఉంటుంది, అంత బ్రహ్మాండమైన అనుగ్రహాలు. అన్ని అనుగ్రహాలు ఓలలాడుతున్న దాసుడికి అల్లాహ్ ఒక్క దర్శనం జరిగితే మొత్తం అనుగ్రహాన్ని ఆ అరక్షణం మర్చిపోవడమే కాకుండా ఒక్క చూపులో కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయి. ఎంత తాదాత్మ్య స్థితి ఉంటుంది అంటే అల్లాహ్ దర్శనానికి సంబంధించింది కోట్ల సంవత్సరాలు గడిచిపోతాయి, స్వర్గము గుర్తింపు రాదు, అతనికి సౌఖ్యాలు. అంత దివ్యమైన అంత బ్రహ్మాండమైన దర్శనం అల్లాహ్ సుబ్హానహు జరుగుతుంది. అయితే ఎప్పుడు? మనం అల్లాహ్ చెప్పినట్టు జీవించి
ఆయనకు ఆదేశానుగుణంగా నడుచుకొని అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొంది మనం పరలోకానికి ఎగినప్పుడు అల్లాహ్ స్వర్గం ప్రసాదించినప్పుడు అక్కడ ఆ భాగ్యం మనకు లభిస్తుంది. అల్లాహ్ను మనం చూడగలమంటే స్వర్గంలో చూడగలం, స్వర్గ నేత్రాలతో మనం చూడగలం. కనుక ప్రొఫెసర్ అల్లాహ్ వేసిన వారి ఇదే సందేహం కొందరు అడగా సహాబాలు ప్రొఫెసర్ సమారన్నారు, నిండు చంద్రుడు పుణ్యమి చంద్రుడిని చూడడం మీకు కష్టంగా ఉందా అని అడుగుతారు. పుణ్యమి చంద్రుడిని చూడడం ఎవరికైనా కష్టమా? ఎలాగైతే మీరు నిండు చంద్రుడిని దర్శించుకుంటున్నారో అల్లాహ్ దర్శనం కూడా అంతే సులభంగా జరుగుతుంది, అంతే సౌకర్యవంతంగా జరుగుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కనుక మనమందరం ఆ మహాలక్ష్యం కోసమే బతుకుతున్నాం. ఎవరు ఎన్ని యొక్క అనరాని మాటలు అన్నా హేళన చేసినా మన వాటన్నిటి భరుస్తున్నామంటే అంతిమ లక్ష్యం మాత్రం స్వర్గం కాదు. అంతిమ లక్ష్యం ఏంటి? అల్లాహ్ అల్లాహ్ జరిగి తీరుతుంది. అల్లాహ్ ఆ సౌభాగ్యవంతుల జాబితాలో మనందరినీ చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు శ్రద్ధగా కూర్చొని నా మాటలు మీరు ఉన్నందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జజాకుల్లాహ్ వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్. నేను చెప్పిన విషయాల్లో సత్యం ఉంటే అది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తరపు నుంచి, ఒకవేళ అందులో కల్పితాలు కానీ అసత్యాలు కనుక ఉంటే అది నా స్వయం మరియు శైతాన్ తరపు నుంచి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ యొక్క చెడుల నుండి నన్ను కాపాడాలని, నా తప్పిదాలను క్షమించి మన్నించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్లాస్ అనంతరం మీరు జజాకుల్లాహ్ ఖైరన్.